వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికా చూద్దాము ఈ వీడియో వచ్చేసరికి మన F1 సిరీస్ చేస్తున్నాం కదా సిరీస్ లో పార్ట్ 2 వీడియో ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే మన F1 వీసా ప్రాసెస్ లో మనకి ఏమేం డాక్యుమెంట్స్ అవసరం పడతాయి మన F1 బయోమెట్రిక్ కి వెళ్ళేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి డాక్యుమెంట్స్ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఈ వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాం మీరు కూడా మీ F1 వీసా ఇంటర్వ్యూ కి अन्नी डॉक्यूमेंट्स परफेक्ट का తీసుకెళ్దాం అనుకుంటున్నారా తీసుకెళ్ళాలని మీరు ఏం చేయాలి ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలి అండ్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయాలి ఇంకెందుకు లేట్ చూద్దాం మొదండి టడా ఇదే నేను వీసా ఇంటర్వ్యూ క్యారీ చేసిన ఫైల్ ఈ ఫైల్ మీరు చూసారండి సూట్ కేస్ లాగా ఉంది కదా మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళారంటే అందరూ ఇలాంటి ఫైల్స్ క్యారీ చేసుకొని వస్తారు ఎందుకు క్యారీ చేస్తారండి ఇలాంటి ఫైల్స్ మీరు ఈ ఫైల్ ఓపెన్ చేశారంటే ఇది ఒక ఎక్స్పాండబుల్ ఫోల్డర్ అన్నమాట ఒక 12 టు 15 ఫోల్డర్స్ ఉంటాయి దీంట్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ కి లేబుల్ కోడ్ చేసుకోవచ్చు లైక్ ఎడ్యుకేషన్ ఫైనాన్సెస్ అని చెప్పి లేబుల్ కోడ్ చేసుకోవచ్చు వీసా ఇంటర్వ్యూ మిమ్మల్ని అడగగానే టక్ మన డాక్యుమెంట్ తీసి వీసా ఇంటర్వ్యూ కి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫైల్ ఒకటి క్యారీ చేసి బాగుంటుంది सो ई फाइल वेसरी बुक् स्टोर्स अंड अमेजा दी सो गो एंड गेट इट ओके विदाउट एनी डिले मन डॉक्यूमेंट्स चूदा सो फर्स्ट वीसा बायोमेट्रिक की वेटे एमेम डॉक्यूमेंट्स क्यारी चेलो चूदा सो बायोमेट्रिक अंदर चाल इला फोल्डर निंडा फाइल्स क्यारी चेस्तर अन्नी डॉक्यूमेंट्स अक्कर लेदु जस्ट फाइव डॉक्यूमेंट्स क्यारी चेस्ते सरिपोतुंदी बायोमेट्रिक की मात्रम బయోమెట్రిక్ కావాల్సిన ఫైవ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మీ పాస్పోర్ట్ పాస్పోర్ట్ మీరు ఖచ్చితంగా క్యారీ చేయాలి పాస్పోర్ట్ I-20 మీద సిగ్నేచర్ చేసి I-20 క్యారీ చేయండి అండ్ నెక్స్ట్ సెవిస్ మీరు సెవిస్ ఫీ పే చేశాక సెవిస్ రిసిప్ట్ వస్తుంది కదా ఆ సెవిస్ రిసిప్ట్ని ఖచ్చితంగా క్యారీ చేయండి నెక్స్ట్ మీ DS-160 బ్లాక్ అండ్ వైట్లో తీసుకెళ్ళాలా కలర్లో తీసుకెళ్ళాలా అని అడుగుతున్నారా ఎలా అయినా తీసుకెళ్ళండి మీ ఇన్ఫర్మేషన్ విజిబుల్ ఉండాలి మీ బార్కోడ్ స్కాన్ అవ్వాలి సో ఫోర్ డాక్యుమెంట్స్ అయిపోయి ఫిఫ్త్ డాక్యుమెంట్ వచ్చేసరికి మీ వీసా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ పేజ్ మీ వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్కి కన్ఫర్మేషన్ వస్తుంది ఐదర్ దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు లేదా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత ప్రింట్ అపాయింట్మెంట్ అనుకోవటంగానే ఒక డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది కదా ఆ డాక్యుమెంట్ అయినా క్యారీ చేయొచ్చు సో ఈ ఫైవ్ డాక్యుమెంట్స్ బయోమెట్రిక్ తీసుకెళ్ళండి సరిపోతుంది ఆగండి ఆ వీడియోని ఇంటరప్ట్ చేసినందుకు సో సారీ ఈ రోజు నేను మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటా మీరు హైయర్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నారా మీ యూనివర్సిటీ నుంచి మీకు స్కాలర్షిప్ రాలేదా చిన్న స్కాలర్షిప్ ఇవ్వడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ జాల్ వాళ్ళు ఒక గ్లోబల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లో భాగంగా $50,000 ని 10 స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నారు అంటే మీకు $5,000 స్కాలర్షిప్ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది మనం దీని ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ కదా ఈ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు జాల్ వాళ్ళతో ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తారు ఒకవేళ మీ అప్లికేషన్ కనుక షార్ట్ లిస్ట్ అయితే మీకు జాల్ నుంచి ఒక ఇంటర్వ్యూ కానీ ప్యానల్ డిస్కషన్ కానీ కండక్ట్ చేస్తారు కండక్ట్ చేసిన తర్వాత మీకు షార్ట్ లిస్ట్ అయితే మీకు $5,000 స్కాలర్షిప్ అమౌంట్ జాల్ నుంచి వస్తుంది సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో దీని డెడ్ లైన్ వచ్చేసరికి June 15th వరకు ఉంది June 15th లోపల మీకు జాబ్ వాళ్ళతో ఒక అప్లికేషన్ ఫైల్ చేసుకోండి మనం దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్ వాళ్ళు ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు అండ్ మీ హైయర్ స్టడీస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ 2023లోనే స్టార్ట్ అవుతూ ఉండాలి అండ్ మీకు ఒక యుఎస్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ వచ్చి ఉండాలి ఈ త్రీ మీకు ఉన్నాయా అయితే మీరు ఎలిజిబుల్ ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలి సో ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకోండి ఈ స్కాలర్షిప్ వచ్చేసరికి మళ్ళీ స్టూడెంట్స్ కోసమే సో $5,000 చిన్న అమౌంట్ అయితే కాదు చాలా హెల్ప్ అవుతుంది సో గో అండ్ ఫైల్ సో మీరు కూడా ఇలాంటి స్కాలర్షిప్ కావాలనుకుంటున్నారా అయితే ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను గో అండ్ అప్లై ఇదండి నేను ఇద్దాం అనుకున్న యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకెందుకు లేట్ మనం వీసా సిరీస్ లోకి వెళ్దాం కదా నెక్స్ట్ మనం వీసాకి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చూద్దాం ఒక చిన్న టిప్ మీరు బయోమెట్రిక్ వెళ్ళే ఒక వారం ముందు కానీ ఒక 2 డేస్ ముందు కానీ మీ ఫింగర్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫింగర్స్ మీద చిన్న కట్ ఉన్నా సరే మీ బయోమెట్రిక్ దగ్గర ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది లేదు మెహందీ ఉన్నా సరే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది సో వై టు టేక్ ఎ రిస్క్ సో టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫింగర్స్ బిఫోర్ గోయింగ్ టు బయోమెట్రిక్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనం వీసాకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ బ్రేక్ డౌన్ ఇస్తున్నాము ఈ డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేస్తే సరిపోతుంది సో నేనైతే వీసా డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాం మీరు రెడీయా లెట్స్ సీ వీసాకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ పాస్పోర్ట్ మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఇది సో పాస్పోర్ట్ ఖచ్చితంగా క్యారీ చేయండి అండ్
అండ్ ఎన్ని పాస్పోర్ట్స్ ఉంటే మీకు, సపోజ్ మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది, కొత్త పాస్పోర్ట్ వచ్చింది, మీ ఎక్స్పైర్ అయిన పాస్పోర్ట్ కూడా తీసుకెళ్ళండి. అండ్ మీకు ఎన్ని పాస్పోర్ట్స్ ఉంటే అన్ని పాస్పోర్ట్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి, ఎందుకంటే మీ ప్రీవియస్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ ఆ పాస్పోర్ట్లో ఉండే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ అడుగురు, సో అడిగితే ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే బెటర్. సో పాస్పోర్ట్స్ క్యారీ చేయండి. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి మీ వీసా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్. సో ఇందాక చెప్పినట్టు మీ వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ వస్తుంది కదా, సో వీసా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా క్యారీ చేయండి. మన నెక్స్ట్ డాక్యుమెంట్ DS-160, ఖచ్చితంగా క్యారీ చేయాలి. DS-160 ఐదో కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్, DS-160 ఖచ్చితంగా క్యారీ చేయండి. అండ్ మీరు కాపీ తీసేటప్పుడు చూసుకోండి, ఎందుకంటే అన్ని అక్షరాలు కనిపించేటట్టు ఉండాలి. సో మేక్ ష్యూర్ ద కాపీ ఈస్ కరెక్ట్, ఐదో బ్లాక్ అండ్ వైట్ ఆర్ కలర్, అండ్ మేక్ ష్యూర్ ద బార్ కోడ్ ఈస్ విజిబుల్ ఫర్ స్కానింగ్. సో DS-160 ఇస్ మస్ట్. సో మన నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి I-20. సో I-20 ఖచ్చితంగా క్యారీ చేయండి, అండ్ మేక్ ష్యూర్ యూ సైన్ ఆన్ యువర్ I-20. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ మీ సెవిస్, మీ సెవిస్ ఫీ పే చేశాక సెవిస్ రిసిప్ట్ వస్తుంది కదా, సో సెవిస్ రిసిప్ట్ ఖచ్చితంగా క్యారీ చేయండి. సో అండ్ సెవిస్ మేక్ ష్యూర్ మీ సెవిస్ ఫీ పే చేశాక మీ సెవిస్ యాక్టివ్లో ఉందా లేదా అని చూసుకోండి. మై ఫ్రెండ్ ఫేస్డ్ సినారియో వేర్ తన సెవిస్ డియాక్టివ్లో ఉంది. సో మేక్ ష్యూర్ మీ సెవిస్ ఫీ పే చేశాక అది యాక్టివ్లో ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే మిమ్మల్ని రిటర్న్ పంపించే ఛాన్స్ ఉంది. సో మేక్ ష్యూర్ యూ చెక్ ఇట్. అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ 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 రిక్వెస్టెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ వీసా డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. సో ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్లో మనం ఏమేమి కావాలో చూద్దాం. ఒకవేళ మీరు లోన్ తీసుకుంటే లోన్ శాంక్షన్ లెటర్ ఖచ్చితంగా క్యారీ చేయాలి. సో లోన్ శాంక్షన్ లెటర్ ఫ్రమ్ ద బ్యాంక్ ఫ్రమ్ వేర్ యూ టుక్ ద లోన్, లోన్ శాంక్షన్ లెటర్ ఖచ్చితంగా క్యారీ చేయండి. లోన్ శాంక్షన్ లెటర్ అయిపోయినాక ఒకవేళ మీకు కనుక స్పాన్సర్ ఉంటే, ఆ స్పాన్సర్ మీకు లోన్ అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు ఒక అగ్రిమెంట్, సో అగ్రిమెంట్ క్యారీ చేయండి. ఇలా ఒక 10 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ క్యారీ చేస్తే సరిపోతుంది. సో అండ్ నెక్స్ట్, ఈ అగ్రిమెంట్ అన్నది ఆప్షనల్, మీరు క్యారీ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు, బట్ సేఫ్గా ఉండడానికి క్యారీ చేస్తే బెటర్. సో అండ్ మీ స్పాన్సర్ ఉన్నారు కదా, మీ స్పాన్సర్ యొక్క ఐటీ రిటర్న్స్ 2 ఇయర్స్ ఐటీ రిటర్న్స్ తీసుకెళ్ళండి. అండ్ ఆ స్పాన్సర్ ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీ అయితే ఆయన 6 మంత్స్ పే స్లిప్స్, లేదు వాళ్ళు ప్రైవేట్ బిజినెస్ ఓన్ చేస్తున్నారంటే వాళ్ళ బిజినెస్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ఏదైనా తీసుకెళ్తే సరిపోతుంది. సో ఇవి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్లో మీరు క్యారీ చేయాల్సింది ఎస్ఎస్సి, ఇంటర్, మీ డిగ్రీ, బీటెక్ అయినా డిగ్రీ అయినా బీఎస్సీ ఇట్లా ఏ డిగ్రీ అయినా సరే మీరు ఖచ్చితంగా క్యారీ చేయాల్సింది. సెమిస్టర్ వైజ్ మార్క్షీట్స్, ట్రాన్స్క్రిప్ట్స్, ఒరిజినల్ డిగ్రీ, కన్సోలిడేటెడ్ మార్క్స్ మేము, అది సిఎంఎం, ఒకవేళ మీకు పీసీ ఉంటే పీసీ. సో ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి. ఒకవేళ మీకు యూనివర్సిటీ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఉంటే ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసరికి మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్ కార్డ్స్, అదే అండి మన జిఆర్ఇ, టోఫల్, ఐఎల్స్, ఇలా ఏమైనా మీరు రాస్తుంటే ఆ స్కోర్ కార్డ్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి. ఈ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నిటినీ ఒక ఎక్స్ట్రా జిరాక్స్ కాపీ కూడా క్యారీ చేయండి, ఎందుకంటే ఒకవేళ ఇంటర్వ్యూర్ అడిగితే ఇవ్వడానికి మీ దగ్గర రెడీగా ఉంటుంది. మోస్ట్లీ అడగరు, అడిగితే ఇవ్వడానికి రెడీగా ఉంటుంది కాబట్టి. సో ఇవి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలో చూద్దాం. సో నాకైతే ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేనేం క్యారీ చేశానంటే నా ఆఫర్ లెటర్ క్యారీ చేశాను. కంపెనీ నుంచి నాకు ఆఫర్ లెటర్ ఉంటుంది కదా, ఆఫర్ లెటర్ క్యారీ చేశాను. అండ్ ఎక్స్పీరియన్స్, నేను అక్కడ వర్క్ చేసినట్టు ఒకవేళ నాకు వాళ్ళ ఎక్స్పీరియన్స్ లెటర్ ఇచ్చి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ నేను క్యారీ చేయాలి. సో ఎక్స్పీరియన్స్ లెటర్ అయిపోయిన తర్వాత, అండ్ ఒకవేళ మీకు టైం గ్యాప్లో ఏమైనా ప్రమోషన్స్ వచ్చింటే ప్రమోషన్ లెటర్స్ ఉంటే బెటర్ టు క్యారీ దోస్. అండ్ 6 మంత్స్ పే స్లిప్స్ అండ్ పాన్ కార్డ్ కాపీ అండ్ పాన్ కార్డ్. సో ఇవి క్యారీ చేశాక ఒకసారి మీ ఆఫీస్ ఐడి కార్డ్ కూడా క్యారీ చేయండి, ఎందుకంటే అడగరు మోస్ట్లీ, బట్ యాజ్ వీ ఆల్ నో వై టు టేక్ రిస్క్, ఖచ్చితంగా క్యారీ చేయండి. సో వర్క్ రిలేటెడ్ ఇవి క్యారీ చేయండి. అండ్ ఆఫీస్ నుంచి మీకు ఏమైనా లెటర్ ఆఫ్ రికమెండేషన్ కనుక ఉంటే ఆ లెటర్ ఆఫ్ రికమెండేషన్ కూడా క్యారీ చేయండి. సో ఇవి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్. సో మళ్ళీ మనం జనరల్గా అందరూ ఏమేమి క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్కి వస్తే, ఫస్ట్ మనం క్యారీ చేయాల్సింది అడ్మిషన్ లెటర్ అండ్ రెజ్యూమే అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. సో
ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేస్తే సరిపోతుంది. ఇంతకన్నా ఒక డాక్యుమెంట్ ఎక్కువ అక్కర్లేదు, తక్కువ అక్కర్లేదు. ఒక డాక్యుమెంట్ ఎక్కువ తీసుకెళ్తే రిస్క్లేం పడరు, బట్ సేఫ్ సైడ్. సో బిఫోర్ ఎండింగ్ ద వీడియో ఒక చిన్న సజెషన్, మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీక్వెంట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, I20 అమౌంట్ కన్నా ఎన్ని టైమ్స్ ఎక్కువ చూపించాలి టు బీ ఆన్ సేఫ్ సైడ్ అని. జనరలీ 1.5 I20 అమౌంట్ ఇంటూ 1.5 సరిపోతుంది. సో అండ్ అగైన్ టు బీ ఆన్ సేఫ్ సైడ్ ఇంటూ 2 వేసి చూపిస్తే పర్ఫెక్ట్. సో యా, సో ఇవ్వండి మీకు F1 వీసాకి కావాల్సిన డాక్యుమెంట్స్, బయోమెట్రిక్కి అండ్ వీసాకి. అండ్ బయోమెట్రిక్ తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ అన్ని వీసాకి కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అండ్ ఆల్ ద వెరీ 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 బెస్ట్, మీరు ఖచ్చితంగా మీకు వీసా రావాలని కోరుకుంటున్నాం. సో యా, అండ్ మేము నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి వీసా ఇంటర్వ్యూకి ఎలాంటి డ్రెస్సింగ్లో వెళ్ళాలో, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ మెన్ అండ్ ఉమెన్ చెప్దాం అనుకుంటున్నాం. అవన్నీ మీకు కావాలని మీరు ఏం చేయాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అమెరికా చూద్దాం.